ఎప్పుడైనా కూడా అస్తిత్వవాదంలో చాలా ముఖ్యమైనవి అంటే మనల్ని మనం చెప్పుకోవద్దు, మన గత వైభవాన్ని చెప్పుకోవద్దు. మన గత వైభవాన్ని చెప్పుకున్న తర్వాత అది అయిపోయింది, గత వైభవం అయిపోయింది. నేను చాలా గొప్పవాళ్ళం, మా భాష మంచిది, నేను అన్నట్టు మా భాష నిమ్నమైనది కాదు, తక్కువలేదు కాదు, అట్లాగే అన్నట్టుగా మాకు వంట రాదు, నాగరికత లేదు, ఇట్లాంటివి అన్ని తప్పు. మాకు తెలుసు, మాకు బియ్యం పండించడం తెలియదు, వంట పండించడం తెలుసు, వంట చేయడం తెలుసు, మా వంటలు వేరే ఉన్నాయి, మా సంస్కృతి వేరే ఉన్నాయి, మేము బట్టలు కట్టుకునే విధానం వేరే ఉన్నాయి, ఇట్లాంటివి అన్ని కూడా మనం మాట్లాడడం అయిపోయింది. మా కాశమ్మ పోషమ్మ కూడా గొప్ప దైవాలని కూడా చెప్తారు ఆ విషయాన్ని. అట్లాగే మనం చాలా విషయాలని గత వైభవాన్ని చూపించాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అస్తిత్వవాదాలలో, ఆ అస్తిత్వవాదాలలో మనం ఏవైతే చెప్పామో వాటిని నిర్మించుకుంటూ రావాలి, ఒక్కొక్క దాన్ని మళ్ళీ మూల్యాంకనం చేసుకుంటూ రావాలి. మీరు అన్నారు కదా, మీరు ఇట్లా అన్నారు కదా, ఇవి ఉన్నాయి, మా ఇవి ఉన్నాయి. దీనికి నిజంగానే మొత్తం తెలంగాణలో ఒక వ్యక్తి బాగా ప్రశంసించగలిగిన చంద్రశేఖర్ శ్రీనివాస్. ఎందుకంటే ఆయన సమాధానం పోతుంది, మా భాష నిమ్నమైనది కాదు, తక్కువలేదు కాదు, అట్లాగే అన్నట్టుగా మాకు వంట రాదు, నాగరికత లేదు, ఇట్లాంటివి అన్ని తప్పు. మాకు తెలుసు, మాకు బియ్యం పండించడం తెలియదు, వంట పండించడం తెలుసు, వంట చేయడం తెలుసు, మా వంటలు వేరే ఉన్నాయి, మా సంస్కృతి వేరే ఉన్నాయి, మేము బట్టలు కట్టుకునే విధానం వేరే ఉన్నాయి, ఇట్లాంటివి అన్ని కూడా మనం మాట్లాడడం అయిపోయింది. మా కాశమ్మ పోషమ్మ కూడా గొప్ప దైవాలని కూడా చూస్తారు ఆ విషయాన్ని. అట్లాగే మనం చాలా విషయాలని గత వైభవాన్ని చూపించాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అస్తిత్వవాదాలలో, ఆ అస్తిత్వవాదాలలో మనం ఏవైతే చెప్పామో వాటిని నిర్మించుకుంటూ రావాలి, ఒక్కొక్క దాన్ని మళ్ళీ మూల్యాంకనం చేసుకుంటూ రావాలి. మీరు అన్నారు కదా, మీరు ఇట్లా అన్నారు కదా, ఇవి ఉన్నాయి, మా ఇవి ఉన్నాయి. దీనికి నిజంగానే మొత్తం తెలంగాణలో ఒక వ్యక్తి బాగా ప్రశంసించగలిగిన చంద్రశేఖర్ శ్రీనివాస్. ఎందుకంటే ఆయన సమాధానం పోతుంది,